కానీ ఫస్ట్ టైం కొన్ని గంటల పాటు చూసేది సాయి చందన పాట ఆట. వాటికి ఎన్ని ఈకో సౌండ్లు వేయాలి, ఎన్ని చేయాలే, దానికి డిచ్చికి డిచ్చికి చేస్తే తప్ప దాన్ని వినలేము. కానీ ఏమీ లేకుండా ఓన్లీ ఈ కుతిక అనే ఇది ఉంటుంది కదా, ఈ కుతిక సప్పుడుతోని రాగం తీస్తాయన్న శంకరా మిషన్లే ఆగిపోయినాయి, కానీ అన్న కుతికి ఆగిపోలేదు. ఎక్కడన్నా సాయి చందన నీకోసానికి మాట్లాడవలసిన రోజు వస్తుందని అనుకోలేన్నా. మేధావులు సైంటిస్టులు కొంతమంది ఉంటారన్నా, వాళ్ళు ఎట్లా అంటే ఉన్న కాలం గట్టిగా ఉంటారు, ఒకవైపే ఉంటారు, పోరాడతారు, అన్ని మర్చిపోతారు సోయి తప్పి. ఒక ఇంటర్వ్యూలో విన్నా నేను సాయి చందన మాట, ఆరోగ్యం అంతా పాడైపోయింది, పల్లెలలో తిరిగి పోరాట పాటలు వాడుకుంటా, ఉద్యమ పాటలు వాడుకుంటా తిరుగుతుంటే కోపిని బువ్వ తిని అంగన్వాడీ స్కూళ్ళల్లో పండుకున్నప్పుడు అన్న హెల్త్ అంతా పాడైపోయింది, అప్పుడు పాడైపోయింది, ఇప్పుడు బాగుపడలేదు. అప్పటి నుంచి ఆయన మెటబాలిజం దెబ్బతిని ఇంత ఇంత ప్రజల కోసమే ఖర్చయింది ఇవాళ అందరూ అనుకుంటారు. కానీ మన గవర్నమెంట్లో పాటకు పదవులు వచ్చినాయి, పాటకు పైసలు వచ్చినాయి అంటే కేసీఆర్ గారు గొప్పతనం. డబ్బులకు డబ్బులు వచ్చినాయి, గజ్జలు గన్నులై పేల్తే పోరాటం, ఈ పాట పోటీ అయింది, పాట ఓటైంది, కోటాను కోట్ల గొంతులైంది పాట. ఇవాళ సాయి చందన కోసం పాడుతుంటే మిటపలన నువ్వు పాలమూరి చిన్నవాడ, ఆ పాట ఎంత గుండెలకు అతుక్కుందో. ఇవాళ నీ పాట కూడానే నేను పొద్దున్నే చూసినానా, నీ ఛానల్లో పెట్టినావు అది, అప్పుడే ఫోన్ చేద్దాం అనుకున్నా బిజీ ఉంటావని. ఎన్ని రకాలుగా కళాకారులు ఒట్టిగా సినిమా పాటలు కావు, ఇవి లల్లాయి పాటలు అసలే కావు, ఆత్మ పాటలు. ఆత్మను ఒడిసి పట్టుకున్నాడు ఎప్పుడైనా ఈ కళాకారుల ఈ స్టేజ్ని వచ్చిందంటే ఆత్మను ఒడిసి పట్టుకున్నాడు. ఎలా మిట్టపల్లి అయినా, ఇంకా మధుప్రియ అయినా, ఇంకా చాలామంది ఉన్నారు. నేను చాలామంది పేర్లుడా సాయి చందన పేరుతోని ఫీడ్ చేసుకున్నా. మానుకోట ప్రసాద్ నాకు సాయి చందనే ఉంటుంది, ప్రసాద్ సాయి చందనే ఉంటుంది. ఆ డప్పు కొట్టే పిల్లగాడు తమ్ముడు బాబు ఏడు అని టైం లేదు, కంటిన్యూస్గా కారుతూనే ఉన్నాయి పాపం. ఎంతమంది నన్న నిజంగా సాయి చందన ఆగం చేసిపోయినావు, నీ ఇన్స్పిరేషన్, నీ పాట మతి పెట్టుకుంటామన్నా. ఎల్లకాలం తెలంగాణ వచ్చిందంటే ఒక పోరాటంతోనే, ఆ పోరాటంలో మేజర్ పాత్ర పాటలే అన్న. నిజంగా సలాం అన్న, మీరెక్కడున్న మీ ఆత్మకు పవిత్రాత్మకు భగవంతుడు శాంతి చేకూర్చును గాక.